ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। सुमन टीवी प्रेक्षकुलकु स्वागतं। వినోద హాస్యవలేరు కార్యక్రమంలో మనం తెనాల అంశం కథలు చెప్పుకుంటూ ఉన్నాం. లోకంలో మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు సహజంగా ఏదైనా పదార్థం పట్టుకొని వెళ్తాం. గురువు దగ్గరికి కానీ, పిల్లల దగ్గరికి కానీ, పెద్దవాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు తీసుకెళ్తారు. ఇది మామూలుగా లోకంలో జరుగుతున్న ఆనవాయితీ. ఇంకాస్త పదవుల్లో ఉన్న వాళ్ళైతే వాళ్లకు లంచాలు ఇవ్వడం లేదా వస్తు రూపేణ సమర్పించడం చేస్తూ వాళ్ళ ద్వారా పనులు చేయించుకుంటారు. ఆనాడైనా ఈనాడైనా రాజకీయ వ్యవస్థ అయినా ప్రజాస్వామ్య వ్యవస్థ అయినా మనం ఇవి ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్నవే. ఏదో రకంగా వాళ్ళకు ముట్ట చెప్తే మన పనులు సులభంగా అవుతాయి. ఇది లోకంలో జరుగుతున్నటువంటి రివాజు. ఇలాంటి సంఘటనే తెనాల రామకృష్ణ జీవితంలో కూడా జరిగింది. అలా తెనాల రామకృష్ణుడు సత్రంలో దిగి రాయలవారి దర్శనం చేసుకోవాలి అనుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయల దర్శనం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన దగ్గర అప్పటికే గొప్ప గొప్ప కవులు ఉన్నారు. కన్నడ కవులు, తెలుగు కవులు, సంస్కృత పండితులు. ఆయన గురువు తాతాచార్యుల వారు. ఆ గురువు అనుమతి లేకుండా కృష్ణదేవరాయల దగ్గరికి వెళ్ళడం కష్టం. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు తెనాల రామకృష్ణుడు. ప్రతి విషయం ఆలోచించి తెలుసుకొని జాగ్రత్తగా చేయడం, ఎలా అయితే మార్గం దొరుకుతుందో ఆలోచించడం సహజంగా అందరు చేస్తుంటారు. ఆయన బాగా చేస్తాడు ఇంకా తెనాల రామకృష్ణుడు. అలా అనుకున్నవాడు, ఆయన అనుకున్నాడు ఒకరోజు తెనాల తాతాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాలని తెనాల రామకృష్ణ నిర్ణయించుకొని తాతాచార్యుల ఇంటి ముందుకు నెమ్మదిగా బయలుదేరి వెళ్ళాడు. అవి వెళ్ళేసరికి అక్కడ పెద్ద క్యూ ఉంది. ఒక వరుసలో నిలబడి ఉన్నారు జనం అంతా కూడా. ఆయన దర్శనం చేసుకోవడానికి ఇంతమంది వచ్చారు. ఈయన ఆశ్చర్యపడ్డాడు, ఇదేమిటా అనుకున్నాడు. ఆ ముందు ద్వారం దగ్గర ఒక ఆయన ఉన్నాడు, మంచి నామాలు పెట్టుకొని పొట్టిగా ఉండి వచ్చిన వాళ్ళని లోపలికి పంపడానికి ఆయన ఏవేవో కానుకలు తీసుకొని పంపిస్తున్నాడు. ఆయన పేరు అప్పలాచార్యుడు. తాతాచార్యుల వారికి శిష్యభృత్యుడు. ఆయన అనుమతి లేకుండా తాతాచార్యుల వారిని దర్శించడం అసాధ్యం, ఇది అందరికీ తెలుసు. అందుకోసం కొంతమంది ఏవో కానుకలు కట్నాలు పట్టుకొని వస్తున్నారు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళుతూ ఉంటే తన లక్ష్మణ్ వెళ్ళి ఆ వరుసలో నిలబడ్డాడు, ఆ క్యూలో నిలబడ్డాడు. అలా నిలబడి ఈయన కూడా దర్శనం చేసుకోవాలి కదా అప్పలాచార్యుల వారికి చెప్పి ఆయన అనుమతి తీసుకొని లోపలికి వెళ్ళి తాతాచార్య వారిని దర్శించుకొని తాతాచార్యుల వారి ద్వారా కృష్ణదేవరాయల దగ్గరికి వెళ్ళాలి అనేది ఆయన ప్రణాళిక. పాపం దానికోసం కొంతసేపు వేచి ఉన్నాడు. లైన్ నెమ్మదిగా కదిలింది. ఈయన కొంతమంది లోపల పంపిస్తున్నాడు, కొంతమంది బయటికి గెంటేస్తున్నాడు. రకరకాలుగా జరుగుతున్నాయి. అలా వెళ్ళగా 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 చివరకు తెనాల రామకృష్ణుని మొత్తానికి ఆ ద్వారం దగ్గరికి చేరుకున్నాడు. అప్పలాచార్యులు, ఎవరు నువ్వు అని చెప్పిస్తున్నాడు. నా పేరు తెనాల రామకృష్ణుడు, నేను కవిని అన్నాడు. అనగానే ఆయన అప్పలాచార్యుల వారు అప్పన్నగారు, ఇక్కడికి వచ్చేవాళ్ళు అందరూ కవులే, అంతో ఎంతో కవిత్వం రాసేవాళ్లే, పండితులే వస్తారు, మామూలు వాళ్ళు ఎందుకు వస్తారు, నువ్వు కవివా అన్నాడు. అవును స్వామి, ఎందుకు వచ్చావు అన్నాడు. నేను శ్రీకృష్ణదేవరాయల వారి దర్శనం చేసుకోవాలి, వారి దర్శనం చేసుకోవాలంటే తాతాచార్యుల వారి దర్శనం ముందు జరగాలి, తాతాచార్యుల వారిని దర్శించుకొని వీధి ద్వారా నేను శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి వెళదామని చెప్పేసి అనుకుంటున్నాను, కాబట్టి అనుమతి పొందడానికి నేను వారిని దర్శించుకోవడానికి వచ్చాను అన్నాడు. అదేంటి, పెద్దవాళ్ళ దగ్గరికి ఉత్తీర్చులతో రావచ్చా? ఏదైనా తీసుకొని రావాలి కదా, ఏ కట్నమో కానుకో లేకుండా వస్తే పెద్దల దర్శనం లభించదు కదా. ఓ బంగారమో వెండో ఏదో శక్తి కొద్ది మంచి బహుమానం, ఘనమైన బహుమానం తీసుకొస్తే గురుగారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఆయన అందులో కృష్ణదేవరాయల గారి గురువు సామాన్యుడు కాదు, తాతాచార్యుల వారు. కాబట్టి నువ్వు ఉత్తీర్చులతో దర్శించడానికి వీలేదు, వెళ్ళు వెనక్కి వెళ్ళు అని చెప్పేసి నెట్టేశాడు. అదేంటి, ఏదో కొంత సమర్పించుకోకుండా లోపలికి వెళ్ళడానికి వీల్లేదా, మందిరంలో అడుగుపెట్టడానికి వీల్లేదా, నేను కవిని అని చెప్తున్నా వినటం లేదేంటి అని చెప్పేసి అన్న కూడా ఆయన లక్ష్య పెట్టలేదు. అప్పన్నగారు అప్పలాచార్యుల వారు నేను బయటకు గెట్టేస్తున్నాడు. అప్పుడు తెనాల రామకృష్ణుడు గుడ్లు మిట్కరించి, ఏంటి నా రాణి వా లోపలికి అది అని చెప్పిస్తున్నాడు. వెళ్ళో వెళ్ళేదైనా ఓ ఘనమైన కానుక తీసుకొస్తేనే రా, లేకపోతే వెళ్ళిపో అని చెప్పిస్తున్నాడు. తెనాల రామకృష్ణుడికి విపరీతమైన కోపం వచ్చింది. అయినా ఏం చేస్తాడు, అక్కడ ఉండే పద్ధతులు నియమాలు
అందరూ సమర్పించుకోవడం కానీ చూస్తూనే ఉన్నాడు. కొంత వెనక్కి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిపోయి కాసేపటికి ఏదో ఆలోచించుకొని ఆయన ఒక పళ్ళెంలో లోపల ఒక వస్తువు పెట్టుకొని దాని మీద ఒక పట్టుగుడ్డ కప్పుకొని పళ్ళెంలో పట్టుకొని వచ్చాడు కానుకలాగా. వరుస నడుస్తుంది, మళ్ళీ వరుసలో రావాల్సి వచ్చింది. అలా వరుస వెళ్ళిపోతుంది. కానుకున్న వాళ్ళని ఆయన లోపల పంపిస్తున్నాడు అప్పన్న గారు. కానుకలు తేని వాళ్లను వెనక పంపించేస్తున్నాడు, రేపు రాయలు ఉండ అని చెప్పేసి ఇలా పంపించేస్తున్నారు. ఈయనకు అర్థమైపోయింది, ఒక ఘనమైన కానుక లేకుండా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఆయన వెండో బంగారమో ఇంకేదైనా గొప్ప కానుకో అని చెప్పేసి అన్నాడు. అది మనసులో ఉంచుకొని ఈయన ఓ పళ్ళెంలో అది పెట్టుకొని పైన కప్పి తీసుకొస్తున్నాడు. తీసుకొస్తుంటే ఈయన వంతు వచ్చేసరికి ముందర వాళ్ళు దాదాపుగా అయిపోయారు. ఈయన దగ్గర రాగానే, ఏంటి మళ్ళీ వచ్చామేంటి, మళ్ళీ ఎందుకు వచ్చాం, వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. లేదు లేదు, నేను గురుగారిని దర్శించుకోవాలి, వారి కోసం నేను ఘనమైన కానుక తెచ్చాను అన్నాడు. ఘనమైన కానుక అనేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. ఓహో, వీడు అప్పుడే వెళ్ళి తీసుకొచ్చాడు అని చెప్పేసి అనుకుని ఆశ్చర్యంగా చూసి ఏది చూద్దామని చెప్పేసి అన్నాడు. లేదు లేదు, ఈ కానుక నేను వేరే వాళ్ళకు చూపించాను, ఈ గురువుగారికే చూపించాలని చెప్పేసి అన్నాడు. అంటే నేను ఆ గురువుగారికే చూపిస్తాను తప్ప వేరే వాళ్ళకి చూపించాను అని చెప్పేసి అన్నాడు. అదేంటి వెండి బంగారం అన్నాడు. అంతకన్నా గొప్పది నేను ఇచ్చిన కానుక, ఇది ఘనమైన కానుక, సాలగ్రామానికి తమ్ముడు అన్నాడు. సాలగ్రామం అంటే అందరూ పూజించేది, చాలా విలువైంది. సాలగ్రామం తమ్ముడు తెచ్చానని చెప్పేసాను, సాలగ్రామం తమ్ముడు ఇది అన్నాడు. అనేసరికి ఆ అపలాచార్ల వారికి ఆశ్చర్యం కలిగి సాలగ్రామం తమ్ముడు అయితే చూడాల్సిందే అని చెప్పేసాని వెంటనే పట్టుబట్టలు లాగేశాడు. లాగేసరికి దాంట్లో గుండ్రాయి కనిపించింది. ఇదేంటి గుండ్రాయి పట్టుకొచ్చేసి నువ్వు కానుకంటావా, గురువుగారిని దర్శనం చేసుకుంటావా అని చెప్పేసి గట్టిగా కోపడ్డాడు. కోపడ్డి నెట్టేశాడు. నెట్టేసరికి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. సాలగ్రామం అంటే విష్ణు చిహ్నితమైన రాయి, దాని తమ్ముడు అంటే శివలింగాకారంలో ఉన్నటువంటి గుండ్రాయి, దాన్ని తీసుకొచ్చాడు ఆయన. అది తీసుకొచ్చి కానుక అని చెప్పేసి అన్నాడు. ఆయన నెట్టేశాడు. అప్పుడు ఆయన కోపంగా కారాలు మిరియాలు నూరుతూ, ఏంటి నాకు దర్శనం ఇవ్వ కలగనివ్వవా, తాతాచార్య దగ్గర నన్ను వెళ్ళనివ్వా, ఎలా వెళ్ళనివ్వా చూస్తాను సార్, నా సంగతి ఏంటో నీకు చూపిస్తా అని చెప్పేసి అని తనాలాంక్షుడు ఛాలెంజ్ చేసినట్టుగా కొంత గట్టిగానే మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందువల్ల పెద్దల దగ్గరికి వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాలి, ఏమిటి వెళ్ళాలి అనేది ఆనాటి నుంచే నజరాన సమర్పించడం, లేదా ఇప్పుడైతే లంచాలు అంటున్నాం అవి సమర్పించడం, అవి జరిగితే తప్ప పెద్దల దర్శనం కాదు అని చెప్పేసి మనకి ఇతివృత్తం తెలుస్తుంది. దీన్ని కవులకు, పండితులకు, గొప్పవాళ్లకు ఎవరికైనా సరే తప్పదు అనేటువంటి విషయాన్ని మనకు తెనాలాక్షుడు ద్వారా అర్థమయ్యేట్టుగా ఈ ఇతివృత్తం మనకు తెలుస్తుంది. తెనాలాక్షుడు దాన్ని వ్యతిరేకించాడు, వ్యతిరేకించి ఎలా వెళ్ళేవో చూస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. కాబట్టి తెనాలాక్షుడు మళ్ళీ ఏ యుక్తితో రాయలవారి దగ్గర చేస్తాడో, ఏం జరుగుతుందో మనం వచ్చే భాగంలో దర్శిద్దాం. స్వస్తి.